మోసానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలికను దళిత సంఘాల నేతలు పరామర్శించారు. బాధిత బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీమాంధ్ర అధ్యక్షులు పందిరి సుబ్బయ్య, కుల వివక్షత పోరాట సమితి జిల్లా నేత ఆత్మకూరు నాగయ్య మాట్లాడారు. అనంతసాగర మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినికి మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నలుగురిలో అవమానపరిచిన కాలేజీ యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు జర్నలిస్ట్ దీపోగు బాబు, హ్యూమన్ రైట్స్ జిల్లా నాయకురాలు మాదాల కోటేశ్వరి, పేర్న పార్టీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో అనంతసాగర మండలం కొత్తపల్లి ఎస్సీ మాల్కులానికి చెందిన అమ్మాయిని, అదే విధంగా లింగంగుంట ఒక ముస్లిం కులానికి చెందిన అబ్బాయి నాకు మ్యారేజ్ కాలేదని అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని మానసికంగా అన్ని విధాలుగా అమ్మాయిని వాడుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని మోసం చేసి అదే విధంగా షీటింగ్ చేసి ఒక ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని ఈరోజు సమాజంలో అమ్మాయి తలెత్తుకునేట్టు విధంగా ఈరోజు చేసిన అబ్బాయిని కూడా మేము అతను నిజంగా మానవత్వం ఏ మాత్రం కూడా లేదు. ఎందువల్లంటే ఈరోజు ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ అమ్మాయిని అమ్మాయి కంటే మైండర్ మెచ్యూర్డ్ కాలేదు కాబట్టి ఏమీ తెలియదు. అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని వాడుకొని చాలా ఆ వీడియోలను కూడా రాష్ట్రం మొత్తం మీద వైరల్ చేసిన అబ్బాయిని అతన్ని గ్యారంటీగా ఉరిదీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే ఇది ఒక జిల్లాలోనే రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక ఎస్సీల అమ్మాయిలు మైనర్ అమ్మాయిల్ని అదే విధంగా పెళ్ళైన ఎస్సీల అమ్మాయిల్ని ఒక ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసి ఎక్కువ ఎస్సీ అమ్మాయిల మీదనే ఈ దాడులు చేసి వీళ్ళని మానసికంగా ఇబ్బందులు గురి చేసి వీళ్ళని సెక్స్ పరంగా కూడా వాడుకొని వీళ్ళ జీవితాలను మొత్తాన బజారుకు ఈడ్చి వీళ్ళ కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు ఇక్కడ చాలిస్టులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోనే చూసుకుంటే ముగ్గురికి దళిత అమ్మాయిల్ని అదే విధంగా వాడుకొని వాళ్ళని బజారుకు ఈడ్చి వాళ్ళని వాడుకునేందే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు పడే విధంగా ఈరోజు వాడుకునే వీళ్ళు చాలా దుర్మార్గమైన కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అమ్మాయికి ఏమాత్రం కూడా 16 సంవత్సరాల్లో మైండ్ మెచ్యూరిటీ కాదు. ఎందువల్ల అంటే అమ్మాయికి మాయ మాటలు చెప్పి నాకు పెళ్లి కాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, అవసరమైతే ఎందూరమైనా వస్తానని చెప్పి అమ్మాయిని మోసం చేసి ఇమిడియట్ గా అతని మీద పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 420 కేసు, అదే విధంగా రేప్ కేసు, అన్ని కేసులు కట్టాలని, అదే విధంగా అతనికి ఉరిశిక్ష పడే విధంగా కూడా దీన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అమ్మాయి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతా ఉంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అమ్మాయికి కలిసి ఉండే వీడియోలు ఎవరికి రాకుండానే ఆ కాలేజీ యజమానానికి ఆ వీడియోలు ఇచ్చి అమ్మాయిని ఆ కాలేజీ నుంచి కూడా ఇమిడియట్ గా మధ్యలోనే అమ్మాయిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసి నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు ఎస్సీ కులాలంటే మీరిట్టే ఉంటారు, అందుకని నిన్ను కాలేజీ నుంచి డిపార్ట్ చేస్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయికి చదువు లేకుండా ఈరోజు రోడ్డును పడేసిన కాలేజీ యాజమాన్యం మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని మేము డిపార్ట్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఆ అబ్బాయి అమ్మాయి ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో కలుసుకో ఉంటే ఆ వీడియోలు ఈ స్కూల్ యాజమాన్యానికి ఎట్టొచ్చాయి, ఆ స్కూల్ ఇమిడియట్ గా ఆ కలిసిన వీడియోలు ఆ స్కూల్ కి ఎట్టొచ్చాయి, అది పూర్తి దర్యాప్తు పోలీసు పూర్తి దర్యాప్తు చేసి ఆ స్కూల్ కి ఈ అబ్బాయికి ఏం సంబంధాలు ఉన్నాయని మేము బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కడైనా కలుసుకుంటే అది ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ లో కలుసుకుంటారు, ఆ స్కూల్ కి ఈ అబ్బాయి ఎట్ట పెట్టాడు, ఆ స్కూల్ కి ఈ అబ్బాయికి ఏం సంబంధాలు ఉన్నాయి దాని మీద పూర్తిగా పోలీసు దాని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో ఈ కేసులో ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే ఈ కేసును గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా గౌరవనీయులైన హోంమంత్రి శ్రీమతి అనితా గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూడా మేము అందరం కూడా దళిత సంఘాలు అందరం కూడా అండగా నిలబడి ఈ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహాలు అందిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇమిడియట్ గా అతన్నే కాకుండా ఈ వీడియోలను కూడా వైరల్ చేసి ఆ అమ్మాయికి వాట్సాప్ కాల్,
వాయిస్ కాల్ రికార్డ్ కాల్ అన్ని కూడా పెట్టి ఎంత ఒక డ్రామా ప్రకారం చేస్తా ఉన్నారు వీళ్ళందరిని కూడా దీనిలో ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరిని కూడా ఇమిడియట్లీగా దీని మీద ఒక దర్యాప్ చేసి దీనిలో ఎవరెవరు ఎంటర్ అయి ఉన్నారు వాళ్ళందరిని కూడా ఈ కేసులో ముద్దాయం చేయాలని మేము చేస్తా ఉన్నాం అదే విధంగా ఒక దళిత అమ్మాయిని కాలేజీలో నుంచి అద్దాంతరంగా బయటికి తరివేసి ఆ 500 మంది స్టూడెంట్ ముందర అమ్మాయి పరువు తీసిన కాలేజ్ యాజమాన్యం మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఆ స్కూల్ మందు కూడా అన్ని దళిత సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం కులవివక్షత పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా నాయకుడిని నా పేరు నాగయ్య ఈ రోజు ఇక్కడ హాస్పిటల్లో అమ్మాయి కొత్తపల్లి అమ్మాయి అక్కడ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన అబ్బాయి ఆయనది అనంతసాగరం లింగంగుంట ఆయనది కానీ హుషేన్ అనే అబ్బాయి అందువల్ల ఆ అబ్బాయి ఎక్కడో 15 సంవత్సరాల క్రితం అమ్మాయికి అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి 10th క్లాస్ చదువుకునేటప్పుడు అక్కడ చదువుకుంటా ఉంటే అమ్మాయికి అమ్మాయితో పరిచయం చేసుకుని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని అప్పుడే ప్రేమ పేరుతో మోసం చేసి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మాయికి 10th తరగతి చదువుకునేటప్పుడు ఆ అమ్మాయిని పేటకి తీసుకుపోయి ఒక రూమ్ లో ఆ అమ్మాయిని అనుపగిచ్చి అక్కడ వీడియో తీసి ఆ వీడియో అతను కడి పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు అతను అనుకున్నట్టు ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఆ అమ్మాయిపై అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అయినప్పటికీ ఈ మధ్యలో ఆ అమ్మాయి ఆ రోజు ఏదైతే వీడియో తీయటం జరిగిందో ఆ వీడియోని ఆ అమ్మాయి ఒక ఫోటో కట్ చేసుకొని ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ వీడియోని ఆ స్కూల్కి పంపించడం జరిగింది ఆ ప్రైవేట్ స్కూల్కి ఆ ప్రైవేట్ స్కూల్లో పంపించిన తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్ యజమానం అతన్ని ఆ అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చేసి బయటికి అమ్మా నువ్వు స్కూల్లో పనికిరావు అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన ఫీజు కూడా 15,000 వెనక్కిచ్చి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత ఉంది సెకండ్ ఇయర్ ఆ అమ్మాయిని పంపించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి అమ్మాయి స్కూల్లో నుంచి ఎందుకు వచ్చేసింది అని చెప్పి ఆ స్కూల్ అతను అడగంగా ఈ అమ్మాయి మేము మా అమ్మాయిని మేము స్కూల్లో చేర్చుకోము ఈ అమ్మాయికి ఏదో వాళ్ళు ఇట్లా ఫోటోలు పంపించారు అమ్మాయి వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు అందువల్ల మేము ఈ స్కూల్లో చేర్పించుకుంటే మాకంత చెడ్డపేరు వస్తుంది అని చెప్పి అతను ఆ సర్టిఫికేట్లు ఇచ్చేసి అమ్మాయిది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఇచ్చి పంపించేసిండు ఎక్కడ చేరాలా ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పరిస్థితులు అంటే మీరు ఎక్కడైనా చేర్చుకోకండి తిరుపతిలో గిరుపులు ఎక్కడ చేర్చుకోండి కానీ మేము ముందుకు చేర్చుకోమని చెప్పిండు చెప్పిన తర్వాత వీళ్ళు తెలుసుకొని ఏది ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి ఫలానా అని తెలుసుకున్న తర్వాత తెలుసుకొని పోయి పోలీసు రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది పెట్టినా కూడా ఆ వీడియో వాళ్ళు అతను ఏం చేసిండంటే అన్ని ఆటోలకు అయితేవి అందరికీ ఆ చుట్టుపక్కల బంధువులకు అయితేవి ఆ స్కూల్కి అయితే చుట్టుపక్కల ఈ అమ్మాయితో కలిసిన వీడియోని అందరికి వైరల్ చేసి ఆ అమ్మాయి పరువు తీసే పరిస్థితి ఏర్పాటు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ హత్యాభయత్నం చేసుకునింది చేసుకొని వాళ్ళ కుటుంబం ఆ అమ్మాయే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా చాలా అసలు మేమందరం కూడా చచ్చిపోవాల్సి ఉన్నాం అయ్యా ఈ అమ్మాయి వల్ల మాకు మా పరువు తీసేసిండ్రు ఇది ఈ రకంగా చేసిన వాళ్ళని తగు చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు ఇలా కోరుకుంటున్నారు కానీ అంతేకాకుండా ఇలా ఈరోజు ఏ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళలో అయితేవి ఆ అమ్మాయికి ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం కరెక్టా ఎవరైతే అది ఆ వీడియో పెట్టినోడు ఎవరి మీద కేసు పెట్టి వాళ్ళు కూడా వాడిని అరెస్ట్ చేయించు అట్లా వారికి అనుకూలంగా ఈ అమ్మాయిని తీసి ఇచ్చి బయటికి పంపించడం అంతేకాకుండా ఈ వీడియోని వాడు ఆ వాడి సెల్లో నుంచి కాకుండా ఏదో వాడి సెల్లో నుంచి అక్కడ పంపించడం వీళ్ళందరూ పెద్ద ప్లాన్ చేసినారు చేసి వాళ్ళు పరువు తీసిన దాని మీద వాళ్ళందరి మీద కలిపి కేసు కట్టాలా ఈ మధ్యకాలంలో ఎస్సీలపై చాలా దాడులు జరుగుతుండయి పెద్ద ఆయన ఇప్పుడే మాట్లాడాడు ఈ ఎస్సీలపై జరిగే దాడులు ఈ మధ్య ఆత్మకూరు నియోజకవర్గంలోనే చాబోలు కాడ ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ అమ్మాయిపై కూడా కేసు అమ్మాయి మీద అత్యాచారం జరిగిన మీద కూడా కేసు కట్టడం జరిగింది ఈ మధ్య ఆత్మకూరులో కూడా ఒక ఎస్సీ అమ్మాయి మాదిక అమ్మాయి మీద ఒక మైనార్టీ ముస్లింస్ అబ్బాయి అట్టే పెళ్లి చేసుకుంటారని మోసం చేసిందని దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది ఇది 3వ కేసు అయింది ఈ మధ్య ఆడపిల్లకాయలకు రక్షణ లేకుండా ఈ రకంగా ఎస్సీలపై దాడులు ప్లాన్తో చేస్తుండ్రు అందువల్ల ఈ ప్లాన్తో చేసి ఎస్సీలని వెనక్కి దొక్కుతారు అన్ని రంగాల్లో కానీ ఈ రకంగా అమ్మాయిల్ని అత్యాచారం చేసి ఈ రకంగా ప్లాన్ చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తుండ్రు అందువల్ల ఇటువంటి నేరగాళ్ళని సైబర్ నేరగాళ్ళందరినీ కూడా సరైన పోలీసు వాళ్ళందరికి కూడా సరైన బుద్ధి చెప్పాలా పైగా ఇటువంటి ఏదైతే ఉందో ఈ వీడియో ఈ దీన్ని వైరల్ చేసిండ్రో ఆ వీడియోని దాన్ని కూడా పోలీసు మొత్తం రద్దు చేపియాలని చెబుతూ మేము కానీ కఠిన చర్యలు కానీ తీసుకోకపోవాలిగా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవని
వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి చెరే న్యాయం సరకొండ గాని ఉంటే మేము దీన్ని మేము రాష్ట్రమేది కూడా దీన్ని తీసుకుపోతాం ఇల్ల మేము ముట్టుకు మా కేఏపీ తరపున మేము ఇల్లకి పూర్తిగా మద్దతుగా ఉంటాం ఇల్లకి ఏదైనా జరిగినా కూడా మా అంద ఉంటది కూడా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నా సోదరులు మా ఉమెన్ రైట్స్ కి మండల అధ్యక్ష గారిని ఇట్లా ఈ అమ్మాయికి ఈ జరిగిందని నిన్న వేరే వాళ్ళు నాకు చెప్తారు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చి తెలియ చేసుకుంటున్నా ఈ లోపల అన్న వాళ్ళు కూడా వచ్చారు కానీ ఈ అరాచకాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఈ అరాచకాలు ఎట్టయినా కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదంట నిన్న స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోలేదంట కానీ వీటిని మాత్రం గట్టిగా చర్యలు తీసుకోవాలని పైనుంచే కోరుకుంటున్నా నేను వంగల్పూడి అనితా కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం మేము కూడా ఆమె దగ్గరికి వెళ్తాము ఈ అమ్మాయికి ఎట్లయినా కానీ న్యాయం చేయాలా చాలా మందికి ఆడపిల్లలు అరాచకాలు చాలా దారుణంగా తయారై ఉండేవి ఎట్లన్నా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా చేసేవాళ్ళని జెంట్స్ ని మాత్రం శిక్షించాలని కోరుకుంటున్నా అందరి వాడు మనసున్న వాడు ప్రజల మేలు కోరే నికార్సైన ప్రజా నాయకుడు మన కోటం రెడ్డి శ్రీధరన్న సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం 5,53,00,000 రూపాయలతో డికేడబ్ల్యూ కాలేజ్ నుండి కొదలపూరు రోడ్డు నిర్మాణం 4,85,00,000 రూపాయల వ్యయంతో ములుముడి తాటిపర్తి రోడ్డు నిర్మాణం 2,45,00,000 రూపాయలతో సజ్జాపురం రోడ్డు నిర్మాణం 6,50,00,000 రూపాయల నిధులతో 3 మైలు కొత్త కాల్వా రోడ్డు నిర్మాణం 3,90,00,000 రూపాయలతో కొత్త కాలువ పోడురుపాడు రోడ్డు నిర్మాణం 4.5 నెలలలోనే సాధ్యమైన అభివృద్ధి ప్రయాణం ఇది 4.5 ఏళ్లలో మారబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ చిత్రానికి నాంది ఇది కష్టజీవి మన శ్రీధరన్న కార్య సాధకుడు మన శ్రీధరన్న.